వెల్కమ్ టు మల లక్ష్మణ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో వారి పదోన్నతులు అదేవిధంగా వారి శాలరీ కూడా పెంచాలని అనడం జరుగుతుంది దాని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగుల సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా ఇతర ఉద్యోగుల సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మీకు అప్డేట్ అయితే నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం ఆలోచన చేయకుండా టాపిక్లో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి అంటూ లేటెస్ట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అంగన్వాడీకి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో టీచర్ అంగన్వాడీ టీచర్లు దాని హెల్పర్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి దాని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పదోన్నతులలో రాజకీయ జోక్యం వద్దు కనీస వేతనం అనేది ఇరవై నాలుగు వేల రూపాయలకు అమలు చేయాలని సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అడగడం జరుగుతుంది సో అంతేకాకుండా గుంటూరు మహాసభలో లలిత అదేవిధంగా వెలుగూరి రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పడం జరుగుతుంది సో ప్రజలు చూస్తున్నారు కదా అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా హెల్పర్ల సమస్యలను అయితే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ చూపాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి జే లలిత గారు అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా మూడవ మహాసభ గుంటూరు మల్లయ్య లింగం భవనంలోని విఎస్కే హాల్లో జిల్లా కార్యదర్శి హెల్డ ఫ్లోరెన్స్ అధ్యక్షతన శనివారం అయితే జరిగింది సో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి లలిత గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సంపూర్ణ యాప్లో పనిచేయడం అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా హెల్పర్లకు ఇబ్బందిగా మారిందన్నారు సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించి నూతన మెనుకు నిత్యం పెరుగుతున్న కూరగాయలు సరుకుల ధరలకు అనుగుణంగా బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా మీరు చూడొచ్చు బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ కూడా చేశారు సో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్కు పదోన్నతులు కల్పించాలని సీనియార్టీలో విధానంలో పదోన్నతులు ఇవ్వాలని అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే అంగనవాడి టీచర్స్ హెల్పర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పదోన్నతులు కల్పించి దాన్ని కూడా సీనియారిటీ విధానంలో పదోన్నతులు ఇవ్వాలని అడగడం జరుగుతుంది సో అంతేకాకుండా యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పదోన్నతు కల్పించాలన్నారు సో అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాలని కోవడం జరిగింది అంతేకాకుండా నెల నెల వేతనాలు సక్రమంగా చెల్లించాలన్నారు వర్కర్స్ హెల్పర్స్ను కార్మికులుగా గుర్తించి రాష్ట్రానికి వారికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అంతేకాకుండా సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి అయితే చేశారు సో నేడు జరగనున్న బడ్జెట్ సమావేశంలో వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు చూడవచ్చు లేని పక్షంలో డిసెంబర్ నెలలో కర్నూలు జరిగే ఏడవ మహాసభలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రాణులకైతే రూపొందిస్తామని చెప్పడం జరుగుతుంది సో ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ సో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సంబంధించి ఈ అప్డేట్ అయితే సో ఫ్రెండ్స్ వారి యొక్క పదోన్నతులు అదేవిధంగా వారి యొక్క జీతాలు అయితే పెంచాలని అడగడం జరుగుతుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ సో చేస్తే ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా కార్మికులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి నేను ప్రతి విషయాన్ని కూడా అప్డేట్ అయితే అందిస్తాను సో ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూడడానికి అవుతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ